మర్డర్ సినిమా నేను తీయటానికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు చాలాసార్లు మనం ఇలాంటి సంఘటనలు వింటూ ఉంటాం. తల్లిదండ్రులకి పిల్లలకి ఏదో గొడవ వచ్చి గొడవలు జరిగితే ఏదేదో అవుతూ ఉంటుంది. అది నేను ఉదాహరణకి మారుతిరావు అమృత కేసు అది జరిగినప్పుడు 2 సంవత్సరాల క్రితం విన్నాను. ఆ టైంలో నాకంటే నేను మీడియా నుంచి వచ్చిన వార్తలు మళ్ళీ నాకు కొంచెం ఒక ఆనర్ కిల్లింగ్ ఇది అది అలాంటి రకరకాలు విని నేను కూడా చాలా నెగిటివ్గా రియాక్ట్ అయ్యాను. అంటే అప్పుడున్న నాకున్న ఇన్ఫర్మేషన్ బట్టి. కానీ తర్వాత నాకు కొంచెం సమాచారం సేకరించిన తర్వాత అసలు ఈ ఇష్యూ అనేది ఇది కాదు. మారుతిరావు అనేది ఒక కుటుంబం, కానీ ఎన్నో కుటుంబాల్లో ఎన్నో సంఘటనలు ఎన్నో పరిస్థితులు లాంటివి జరుగుతూ ఉంటాయి దేశం మొత్తం మీద. మనం చాలా విన్నాం కూడా దాంట్లో. సో వాటన్నిటినీ స్టడీ చేసి అసలు దాని లోపం ఎక్కడ అంటే ఒక పాయింట్ ఏంటంటే, పిల్లల్ని మనం పెద్దలు ప్రేమిస్తారు, కానీ పెంచి ప్రేమించి వాళ్ళకి లైఫ్లో ఎంత బెస్ట్గా కావాలి అని సేకరించడానికి ఒక తపన పడతారు. ఉదాహరణకి చిన్నప్పుడు చాక్లెట్లు ఎక్కువ తింటి కడుపు నొప్పి వస్తుంది కనుక చాక్లెట్లు తినకుండా వారిస్తారు. అలాంటి పరిస్థితుల్లో ఒక జీవిత భాగస్వామిని ఎన్నుకోవటంలో తప్పు చేస్తుంది కూతురు అని అనుకున్నప్పుడు ఏ తండ్రి అయినా దాన్ని ఎలాగైనా ఆపడానికి ట్రై చేస్తాడో తన మాట విననప్పుడు కొన్నిసార్లు విపరీత పరిస్థితులకి అది దారితీస్తుంది. ఎన్నోసార్లు జరిగింది. సో ఇప్పుడు మారుతిరావు కేసులో అదే పరిస్థితి. కానీ ఈ సినిమా మర్డర్ అనేది మారుతిరావుకి సంబంధించింది కాదు, కేవలం అలాంటి చాలా సంఘటనల మీద ఆధారపడి రాసిన కథ. అది తెలియక వాళ్ళు కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టులో మా సబ్మిషన్స్ అని అయిన తర్వాత కోర్టు వారు సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చేశారు. సో 24 డిసెంబర్ రిలీజ్ అవుతుంది సినిమా. ఇక్కడ ఇందాక నేను చెప్పినట్టు, ఒకటి పిల్లల్ని వారించే హక్కు ఉందా పెద్దలకి, అలాగే నేను 18 ఏళ్ళ వయసు దాటి నేను పెద్దదాన్ని అయిన తర్వాత ఇంకా నాకు మీరు నాకు చెప్పడానికి అని అనటంలో కూడా ఏమాత్రం పిల్లలకి ఆ హక్కు ఉంది, ఎందుకంటే అప్పుడు పెద్ద అవ్వాల్సిన అవసరం లేదు. మూడోది, మీ కుటుంబీకుల్ని కాపాడటానికి ఎవరో చెడ్డవారని నమ్మి వాళ్ళని చంపించడం లేకపోతే వాళ్ళకి ఏదైనా హాని కలిగించడం చేయటం అనేది ఎంతవరకు కరెక్ట్. ఇప్పుడు లీగల్ ఆస్పెక్ట్లో మీరు ఒక ఫెలో మనిషిని హామ్ చేయటం అనేది అఫ్కోర్స్ చట్టరీత్యాది నేరం, దానికి శిక్ష పడుతుంది. మారల్ ఆస్పెక్ట్లో మనలో చాలామందికి బయట వాళ్ళ మీద కోపం వస్తుంది. మన కొడుకుని చెడగొట్టేస్తున్నాడు, మన కూతుర్ని మోసం చేస్తున్నాడు, లేకపోతే ఇలాంటి రకరకాల ఒక భావోద్వేగాలు రావటం అనేది మానవ సహజం. సి మారల్ లీగల్ అండ్ ఎథికల్ డైలమాస్ మధ్యలో ఉన్న ఒక సన్నని గీత మీద మర్డర్ సినిమా జరుగుతుంది, దాని కథ. సో ఇప్పుడు ఇది దీని ప్రెస్ మీట్ 22న మిర్యాలగూడలో నటరాజ్ మూవీ థియేటర్ బయట రోడ్డు మీద ప్రెస్ మీట్ పెట్టడానికి మా టీం అంతా డిసైడ్ చేసింది. సరిగ్గా అదే ప్లేస్లో ఎందుకు ఉండాలి అనే దానికి నేను అక్కడికి వచ్చినప్పుడు నేను వివరిస్తాను ప్రెస్కి ఆ టైంలో. సో బేసిక్ బాటం లైన్ ఏంటంటే, మర్డర్ సినిమాలో జరిగే ప్రతి ఇన్సిడెంటు మన అందరి ఇళ్లలో ఎంతో కొంత జరిగి ఉంటుందని నా నమ్మకం. కానీ అందరి ఇళ్లలో విపరీత పరిస్థితులు రాకపోవచ్చు. కొంతమందికి మనసులోనే ఉండొచ్చు, కొంతమంది కొంతే చేయొచ్చు, కొంతమంది కొట్టచ్చు, కొంతమంది చంపచ్చు, కొంతమంది సూసైడ్ చేసుకోవచ్చు, కొంతమంది ఇంట్లోంచి వెళ్ళిపోవచ్చు. ఇలాంటి డిగ్రీస్లో వేరే వేరే రియాక్షన్స్ ఉంటాయి, వేరే వేరే పరిస్థితులు ఉంటాయి. కానీ మనసులో ఏ ఆలోచన నుంచి ఆ చేత అనేది వచ్చిందో ఆ మనసు మాత్రం 95% ఆఫ్ ద పేరెంట్స్కి ఉంటుంది అనేది నా విపరీతమైన నమ్మకం.